My dear friends and students, all of you welcome to Paathshala CMP YouTube channel. Manam ee roju ee video lo class 3 nundi English paathyapustakamlone 6va paatham do good and reap good ane paathanni nerchukuntunnamu. Ee video lo part 2 lo bhaganga chivari rendu paragraphs lo ela chadavalo nerchukundam. Actually ee paatham chala chinna paatham kabatti rendu video lki saripoyindi. So friends, naadoka chinna request. నా వీడియోను చూస్తున్నారే కానీ లైక్ చేయడం లేదు. మీరు చేసే ఈ మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది. సో తద్వారా ఎక్కువ మంది ఉపయోగపడే అవకాశం ఉంది. తద్వారా నాకు ఒక అంటే ఎక్కువ మంది చూస్తున్నారని ఒక హ్యాపీనెస్ వస్తుంది. సో ఫ్రీ ఫ్రెండ్స్, నా వీడియోని చూడడమే కాదు లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డూ గుడ్ అండ్ రీప్ గుడ్. మనం గత వీడియోలో ఒక మల్లి అనే ఒక పిల్లోడు ఉంటాడు, వాళ్ళు ఒక వ్యాలీ ప్లేస్లో ఉంటారు. అక్కడ వాళ్ళ మమ్మీని ఐస్ క్రీమ్ తీసుకోవడానికి ఒక 10 రూపీస్ అడుగుతాడు. వాళ్ళ మమ్మీ దానికి ఇవ్వనంటుంది. అతను ఐ హేట్ యూ మా అనేసి వాళ్ళ అమ్మని కోపంతో అరిచేసి ఒక వ్యాలీ దగ్గరికి వెళ్ళి ఐ హేట్ యూ అంటాడు. ఆ సేమ్ ఎక్కువ అనేది అట్టే రిటర్న్ వస్తుంది, ఐ హేట్ యూ అనేసి. అతను భయపడిపోతాడు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. హీ ర్యాన్ బ్యాక్ టు హిజ్ మదర్ అండ్ సెడ్, అమ్మ దెర్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ ఇన్ ద వ్యాలీ షౌటింగ్ అట్ మీ. హిజ్ మదర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్, వాట్ డిడ్ హీ సే? మళ్ళీ రిప్లైడ్, ద బాయ్ షౌటెడ్ బ్యాక్, I hate you, I hate you. His mother laughed and said, go to the place again and shout back, I love you, I love you. Then Malli went there and shouted, I love you, I love you. He now heard the echo after him, I love you, I love you. Malli felt very happy and ran back home. He hugged his mother and said, I love you, Amma. The boy learnt a new lesson. In life, whatever we do, we get back the same. Okay friends, ఇప్పుడు నేను చదువుతాను, నా వెనక మీరు చదవడానికి ట్రై చేయండి. Do good and reap good. He ran back to his mother and said, Amma, there is a bad boy in the valley shouting at me. His mother was surprised and said, what did he say? Malli replied, the boy shouted back, I hate you, I hate you. His mother laughed and said, go to the place again and shout back, I love you, I love you. Then Malli went there and shouted, I love you, I love you. He now heard the echo after him. I love you, I love you. Malli felt very happy and ran back home. He hugged his mother and said, I love you, Amma, I love you, Amma.
ద బాయ్ లెర్న్డ్ ఏ న్యూ లెసన్ ఏ న్యూ లెసన్ ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వి డూ వి గెట్ బ్యాక్ ద సేమ్ ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వి డూ వి గెట్ బ్యాక్ ద సేమ్ ఓకే ఫ్రెండ్స్, ఇందులోని కొత్త పదాలను అర్థాలు తెలుసుకుంటూ మరోసారి చదువుదాం. ఆల్రెడీ మీకు చెప్పాను, డూ గుడ్ అండ్ రీప్ గుడ్ అంటే మనం మంచి చేస్తే మంచి చేయండి మంచినే పొందండి అనేసి దీని అర్థం. హీ ర్యాన్ బ్యాక్ టు హిజ్ మదర్ అండ్ సెడ్, అమ్మ దేర్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్ ఇన్ ద వ్యాలీ షౌటింగ్ అట్ మీ. వాడు అక్కడ భయపడ్డాడు కదా, ఎవరో అరుస్తూ ఉన్నారు మనకి, మనల్ని హేట్యూ అని మనల్ని అరుస్తున్నారని భయపడ్డాడు. అతను ఇంటికి పరిగెత్తుకుని వచ్చి వాళ్ళ అమ్మకు చెప్పాడు, అమ్మ దేర్ ఈజ్ ఎ బ్యాడ్ బాయ్, ఒక బ్యాడ్ బాయ్ ఉన్నాడు. బ్యాడ్ బాయ్ అంటే ఒక చెడ్డ పిల్లోడు, అంటే మంచి పిల్లోడు కాదు, ఒక చెడ్డ పిల్లోడు అక్కడ ఉన్నాడు, వ్యాలీ దగ్గర ఉన్నాడు, నా మీదకి అరుస్తున్నాడు, షౌటెడ్ అట్ మీ, నా మీద అరుస్తున్నాడు అని చెప్పాడు. హీజ్ మదర్ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ సెడ్, సర్ప్రైజ్డ్ అంటే ఆశ్చర్యపోయింది, వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోయింది అండ్ సెడ్, చెప్పింది. వాట్ డిడ్ హీ సే, ఏమంటున్నాడు అతను నీ మీద అనేసి అడిగింది. మళ్ళీ రిప్లైడ్, రిప్లైడ్ అంటే సమాధానం ఇచ్చాడు, వాళ్ళ అమ్మ అడిగిన దానికి సమాధానం ఇచ్చాడు. రిప్లైడ్ అంటే సమాధానం ఇవ్వడం, జవాబు చెప్పడం. ద బాయ్ షౌటెడ్ బ్యాక్, ఐ హేట్ యూ, ఐ హేట్ యూ. హేట్ అంటే అసహించుకుంటున్నాను, ఐ హేట్ యూ అంటే నేను నిన్ను అసహించుకుంటున్నాను అనేసి అర్థం. లవ్కి ఆపోజిట్ వర్డ్, లవ్ అంటే ఇష్టపడుతున్నాను ప్రేమిస్తున్నాను అనేసి, దానికి ఆపోజిట్ వర్డ్ హేట్. సో నేను అరుస్తుంటే ఆ పిల్లోడు నా మీద ఐ హేట్ యూ అంటున్నాడు అని రిప్లై ఇచ్చాడు. వాళ్ళ అమ్మకు అర్థమైంది. హిజ్ మదర్ లాఫ్డ్ అండ్ సెడ్, వాళ్ళ అమ్మకు అర్థమైంది. ఇది ప్రతిధ్వని అంటే ఎకో, ఇంగ్లీష్లో ఎకో అంటారు ప్రతిధ్వని, ఇది ప్రతిధ్వని అనేసి వాళ్ళ అమ్మకు అర్థమయ్యి నవ్వుకుంది. లాఫ్డ్ అంటే నవ్వుకుంది అండ్ సెడ్, చెప్పింది. గో టు ద ప్లేస్ అగైన్, అగైన్ అంటే మళ్ళీ ఆ ప్లేస్కి వెళ్ళు. అండ్ షౌట్ బ్యాక్, మళ్ళీ అరువు. ఐ లవ్ యూ అనే సరువు అని చెప్పింది. దెన్ మళ్ళీ వెంట్ దేర్ అండ్ షౌటెడ్, అక్కడికి పోయి మళ్ళీ అరిచాడు. ఏమని అరిచాడు? ఐ లవ్ యూ అని అరిచాడు. హీ నవ్ హియర్ ద ఎకో ఆఫ్టర్ హిమ్, ఇప్పుడు ఆ ఎకో అంటే ప్రతిధ్వని, అంటే ఖాళీగా ఉండే అంటే కొత్తగా కట్టిన ఇంట్లో కానీ లేదా పెద్ద కొండల దగ్గర కానీ లోయల దగ్గర కానీ వెళ్ళి మనం మాట్లాడామంటే మన ప్రతిధ్వని, మనం మాట్లాడే మాటలు మనలే మనకే రిపీట్ అవుతాయి, రిపీటెడ్గా వినిపిస్తాయి, దీన్నే ఎకో అంటారు, ప్రతిధ్వని అంటారు. ఆఫ్టర్ హిమ్, అతను అరిసిన తర్వాత ఆ ఎకో ఏమనేసి వినిపించింది అంటే ఐ లవ్ యూ అనేసి వినిపించింది. మళ్ళీ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండ్ ర్యాన్ బ్యాక్ టు హోమ్, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయాడు. హీ హగ్డ్ హిజ్ మదర్ అండ్ సెడ్, ఐ లవ్ యూ అమ్మ. హగ్డ్ అంటే వాటేసుకున్నాడు, వాళ్ళ అమ్మని పై గట్టిగా హగ్ చేసుకున్నాడు. వాళ్ళ అమ్మకు చెప్పాడు, ఐ లవ్ యూ అమ్మ, అమ్మ నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అమ్మ అనేసి చెప్పాడు. ద బాయ్ లెర్న్ట్ ఏ న్యూ లెసన్, లెర్న్ట్ అంటే నేర్చుకున్నాడు, లెర్న్ అంటే లెర్న్కి ఫాస్ట్ టెన్స్ ఇది, లెర్న్ అంటే నేర్చుకోవడం, లెర్న్ట్ అంటే నేర్చుకున్నాడు. ఏం నేర్చుకుంటే ఒక కొత్త లెసన్, కొత్త పాఠం అంటే కొత్త గుణపాఠం నేర్చుకున్నాడు అనేసి అర్థం. ఆ గుణపాఠం ఏంటంటే ఇన్ లైఫ్ వాట్ ఎవర్ వి డూ వి గెట్ బ్యాక్ ద సేమ్. చాలా ఇంపార్టెంట్ వర్డ్ ఇది. మన జీవితంలో మనం ఏం చేస్తామో, వాట్ ఎవర్ అంటే ఏదైతే చేస్తామో, ఏదైతే వాట్ ఎవర్ వి డూ చేస్తామో వి గెట్ బ్యాక్ ద సేమ్, అదే మనకి తిరిగి వస్తుంది. సేమ్ అంటే సేమ్ అదే విధంగా ఉండేది మనకు తిరిగి వస్తుంది అనేసి అర్థం. సో మంచి వర్డ్ ఇది, మంచి కొటేషన్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ పాఠం ఇంతటితో సమాప్తం. నా వీడియో మీ పాఠశాల పిల్లల పేరెంట్స్ గ్రూప్కి పంపించి పిల్లలు బాగా చేయడానికి కృషి చేస్తారని భావిస్తున్నాను. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.